ఈ సంతృప్తి వెనకాన ఎంత కృషి ఉందో అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014 కంటే ముందు హేతు భద్రత లేని విభజన, ఆదాయం లేదు. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరు కష్టపడ్డారు? నేను కాదా? హైదరాబాద్ కోసం కష్టపడింది హైటెక్ సిటీ ఎవరు కట్టారు? సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరేశారు? విమానాశ్రయం ఎవరు చేశారు? ఎవరి కోసం తమ్ముళ్ళు? మీకోసం మన కోసం కాదా? ఏం జరిగింది? విభజన వల్ల మనల్ని కట్టుబట్టలతో గింటేశారు, అవునా కాదా? నాకే దిక్కు లేకుండా పంపించారు, అవమానం చేసి పంపించారు, అవునా కాదా? తిట్టారు, మనం కుక్కలమన్నారు, చేతగాని వాళ్ళు అన్నారు, రాక్షసులు అన్నారు, దోపిడీదారులు అన్నారు, డెకాయిట్లు అన్నారు. అవును, మనం డెకాయిట్ల తమ్ముళ్ళు. హైదరాబాద్ లో 60 సంవత్సరాలు కష్టపడ్డావా లేదా? సంపద సృష్టించావా లేదా? అందులో మనకు వాటా ఉందా లేదా? వాటా ఇచ్చారా? నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేశాడా లేదా తమ్ముళ్ళు? నమ్మక ద్రోహేమనా కాదా? మనకు ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలు నెరవేర్చాడా? ఎందుకు చేయలేదని అడుగుతున్నా ఇతన్ని. అంటే మనం అంటే అంత అలుసా ఇతనికి? దానికి ఏం చేయాలి? నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించాలి తమ్ముళ్ళు, అప్పుడే బుద్ధి వస్తుంది. మీకెక్కడైనా అసౌకర్యం కల్పించానా నేను? రాత్రింబ వెళ్ళు పనిచేశా, ఇప్పుడు పనిచేస్తున్నా. కోడి కత్తి పార్టీ మాత్రం ఆనందంగా హైదరాబాద్ లో ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ గడ్డపై నుండి మీకోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళను చూశాను, ఆ రోజు నిర్ణయించుకున్నా. పేదవాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఒక పెద్ద కొడుకుగా ఉండాలని నిర్ణయించుకుని 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు. 10 రెట్లు పెంచా, పెంచాను లేదా? వృద్ధుల యొక్క భరోసా పెంచా, వాళ్ళు ఆదుకున్నా. మా ఆడబిడ్డలు మెప్మా సంఘాలు, డాకర సంఘాలు, 1 కోటి మందికి ఒక అన్నగా మిగిలా. ఈరోజు మీరు చూస్తే 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చా, మళ్ళీ ఇస్తా, శాశ్వతంగా ఇస్తా. మా ఆడబిడ్డల్ని ఆదుకుంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మీరు చూశారు, 1వ తారీఖున 2,000 రూపాయలు పింఛను వచ్చింది. 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తా. 5వ తారీఖున పసుపు కుంకుమ, 3వ చెక్కు 4,000 రూపాయలు వస్తుంది. అన్నదాత సుఖీభవ, మొన్న 1,000 రూపాయలు వేశా, ఇప్పుడు 3,000 వేశా, బ్యాంకులు అప్పుడే వేశా, ఆ డబ్బులు వచ్చింది. అదే మరిగా రైతు రుణమాఫీ 4వది 5వ విడత ఈ నెల 7వ తారీఖులు అవి కూడా ఇచ్చేస్తున్నానని చెప్పని మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు. నేనంతా మీకు డబ్బులు ఇస్తే కోడి కత్తి పార్టీ హైదరాబాద్ లో ఆలోచిపడి కేసీఆర్ తో డబ్బులన్నీ మనకు తీసుకొచ్చి అవినీతి డబ్బులు పాపిసి డబ్బులు ఇస్తానంటున్నాడు. అది మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కక్కుర్చి పడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ 1,000 కోట్లు తెచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొడతారు మన డబ్బులంతా. మన వాటా 1,00,000 కోట్లు రావాలి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇంకో పక్క మనకు రావాల్సిన విభజన హామీలున్న దుగ్గిరాజు పట్టణం పోర్టు కూడా రావాలి. అది కూడా ఇమ్మీడియట్ గా చేయమని చట్టంలో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వుడు నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న వచ్చాడు పోలవరం రాజమండ్రికి వచ్చాడు. ఏం మాట్లాడు చూశారా తమ్ముళ్ళు? పోలవరానికి డబ్బులు ఇవ్వకుండా
పోలవరం నేనేదో మిస్యూజ్ చేస్తున్నానని ఈయనేదో డబ్బులు పంపించినట్టు అది నేను దుర్వినియోగం చేస్తున్నానంట. అది మీకే చెల్లు నరేంద్ర మోడీ. దొంగలకు మీరు కాపలా కాస్తున్నారు, నేరస్తులకు మీరు కాపలా కాస్తున్నారు, విదేశాలకు మీరు పంపిస్తున్నారు. నా పీరియడ్ లో ఎవడైనా తప్పు చేస్తే వాడిని వదిలిపెట్టనని మరొకసారి ఈ నెల్లూరు సభలో తెలియజేస్తున్నా. అగ్రిగోల్డ్ కానీ ఇంగోటి కానీ దోషులు దోషులుగానే శిక్షించాం. మీరు మాట్లాడి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు తప్ప ఇంకోటి కాదు. ఏటీఎం అన్నాడు, ఏంతమళ్ళు ఏటీఎంలో డబ్బులున్నాయా, బ్యాంకుల్లో డబ్బులున్నాయా, ఎవడిది తప్పిది, కేంద్రం తప్పవనా కాదా, మోడీ తప్పవనా కాదా, పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ చర్య అవునా కాదా తమ్ముళ్ళు? ఎవరైనా తెలివైన వాళ్ళు 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేసి 1000 రూపాయల బదులు 2000 రూపాయలు తెచ్చాడు దేనికి, డబ్బులు పంచుకోవడానికి ఎలక్షన్ లో. నేను బ్యాంకు ద్వారా ఇస్తే మీరు దొంగ డబ్బులు ఇచ్చి అవినీతి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనుకుంటున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగవు. ఏటీఎం అన్నాడు, ఎస్ అది ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూ, ఎనీ టైం వాటర్, ఎనీవేర్ వాటర్, ఆల్వేస్ వాటర్, అవునా కాదా? జీవనాడి నదుల అనుసంధానం చేస్తా, పోలవరాన్ని పూర్తి చేస్తా, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తా, సోమశిలకు నీళ్లు తెస్తా. నీకు గోదావరి నీళ్లు ఇస్తాను తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆనందమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు వస్తాయి. ఇక్కడే కాదు, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, చిన్న, పెద్ద 140 నదుల్ని కలిపేస్తున్నా. ఆ నీళ్లు వస్తే ఇంకా ఈ నెల్లూరు జిల్లాలో కరువు అనే మాటే లేదు, రెండు పంటలకు పోవచ్చు. ఇంకొక ఆలోచన చేశాను, ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్డు తయారు చేస్తా, 4 లేన్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి నేషనల్ హైవేకి మళ్ళా మధ్యలో 4 లేన్ రోడ్డు వేస్తా, పోర్టు డెవలప్ చేస్తా, దుగ్గిరాజపట్నం నుంచి భావనపట్నం వరకు మధ్యలో ఎయిర్పోర్ట్లు తయారు చేస్తా, బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకొచ్చుకుందాం తమ్ముళ్ళు అవసరమైతే. ఇవన్నీ వస్తే ప్రపంచం అంతా మన దగ్గరికి వస్తున్నాడు రాదా? అది మన తెలివి. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం మన సొంతం. ఇది ఉపయోగించుకుంటే ఈ హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ కానీ గుజరాత్ కానీ మనకు దగ్గరే ఉండవు తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. అమరావతి నెంబర్ 1 సిటీ చేస్తా, ఒక హైదరాబాద్ పోయింది, 20 హైదరాబాద్ తయారు చేస్తా. నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడప, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అన్ని కూడా డెవలప్ చేస్తాను తమ్ముళ్ళు అని చెప్తున్నా. మనకు శక్తి లేదా, సమర్థులం కాదా, తెలివితేటలు ఉన్నాయా లేదా? డబ్బులు లేకుండా ప్రారంభించి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశా. ఈరోజు మీ అందరికీ 5 లక్షల రూపాయల బీమా 10 లక్షలు చేశా, అవునా కాదా? ఆడపిల్లల పెళ్లిడికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నా, అవునా కాదా? అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం 11 ఉన్నాయి మీ నెల్లూరులోనే. మీకు విసుగు పుడితే తమ్ముళ్ళు ఏమన్నా కానీ పెద్దవాళ్ళ పని అడిగితే నేరుగా అన్నా క్యాంటీన్కి వెళ్ళిపోయి శుభ్రంగా భోంచేసి 2 రోజుల తర్వాత కోపం తగ్గినాక మళ్ళా ఇంటికి వస్తారు, అవునా కాదా? మంచి నాణ్యమైన భోజనం పెట్టామా లేదా? 18-35 సంవత్సరాల వయసుండే పిల్లలను కోరుతున్నా తమ్ముళ్ళు, మీకోసం నేను పనిచేస్తున్నా. ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఆ రోజు బాబు వస్తేనే జాబు కావాలంటే బాబు రావాలన్నారు, ఈరోజు మళ్ళీ చెప్పాలి మీరు, జాబు కావాలంటే
మళ్ళీ 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 బాబే రావాలి, అవునా కాదా? 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కోడికత్తి పార్టీని చూస్తే ఉద్యోగాలు వస్తాయి తమ్ముళ్ళు, పెట్టుబడిదారులు వస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పటికే 100 కంపెనీలు జైలుకు పోయారు, సగం మంది సిబిఐ ఎన్క్వైరీలో ఉన్నారు. వాళ్ళకు మానసిక క్షోభ, ఈయంతో పడి మేము కూడా జైలుకు పోయాం, కేసులు పెట్టించుకున్నామని. కానీ మనకు ఒక విశ్వసనీయత ఉంది, కియా మోటార్ నిందిస్తే ఈ కోడికత్తి పార్టీ చెప్తుంది మోడీ తెచ్చాడని. మోడీ తెస్తాడా తమ్ముళ్ళు? మోడీకి వీలైతే గుజరాత్ తట్టిపోతాడు, గద్దలాగా తన్నుకొని పోతాడు. అడ్డం పడి పట్టుకొచ్చా నేను, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర సీఎం చెప్పారు, నేను కూడా ప్రయత్నం చేశా, ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గర నా ఆటలు సాగలేదు కాబట్టి హైదరాబాద్ అనంతరపూర్ పోయిందని. తమిళనాడులో చెప్పారు, మా వాళ్ళు చేయలేకపోయారు, అవినీతికి పాల్పడ్డారు, అది అనంతపూర్కి వెళ్ళిపోయిందని వాళ్ళు కూడా చెప్పారు. అది మన సమర్థత తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా. రేపు రాబోయే ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి తమ్ముళ్ళు, మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిరుద్యోగ వృత్తి 2000 చేశా, భవిష్యత్తులో 3000 చేస్తా. అదే మారిగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఈరోజు అనౌన్స్ చేస్తున్నా. సంతోషమా యువతకు నడుగుతున్నా, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇస్తా, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఫిలప్ చేస్తా. ఏ తమ్ముళ్ళు ఇన్ని పనులు నేను చేయగలిగితే వీళ్ళు ఏం చేయగలుగుతారో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. సమక్షేమంలో పిల్లలందరినీ బాగా చదివిస్తా, ఉన్నత విద్య కోసం ప్రాధాన్యత ఇస్తా, నాణ్యమైన విద్య ఇప్పిస్తా. హైయర్ ఎడ్యుకేషన్ లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళందరినీ ఉచితంగా చదివించే బాధ్యత గవర్నమెంట్ ఖర్చు చదివించే బాధ్యత నాది. ఒక నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తాను, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ తయారు చేశా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తా. మన పిల్లలందరినీ చదివించే బాధ్యత నాది నాది నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఈ టౌన్ లో యూజీడీ కోసం 550 కోట్లు ఖర్చు పెట్టాం, డ్రింకింగ్ వాటర్ కోసం 550 కోట్లు, రోడ్ల కోసం 700 కోట్లు, పార్కుల కోసం 50 కోట్లు, నెల్లూరు నెక్లెస్ రోడ్డు కోసం 30 కోట్లు, దర్గా కోసం 20 కోట్లు. అదే మారిగా 5 సిటీ బస్ స్టేషన్ల కోసం, అందులో ఏసీ బస్ స్టేషన్లు తమిళ్ళు ఏసీ, సింగపూర్ లో ఎక్కడ ఉంటాయనుకుంటే నెల్లూరుకు వచ్చేసాయి ఏసీ, అవునా కదా? బస్ స్టేషన్లు ఏసీ పెట్టాం, అవునా తమిళ్ళు? మీకు గర్వంగా లేదు? ఇంకో పక్క 2,50,000 మొక్కలు నాటారు, స్టామ్ వాటర్కి 84 కోట్లు పెట్టాం, షాదీ మంజిలకి 14 కోట్లు పెట్టాం, 11 అన్నా క్యాంటీన్లు, ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్లు. ఇండ్లు తమ్ముళ్ళు 48,000 ఇండ్లు, 2,800 కోట్ల రూపాయలు. ఏం తమ్ముళ్ళు, ఇల్లు లేని అందరికీ ఇల్లు ఇచ్చావునా కాదా? ఉచితంగా ఇచ్చాను, ఒక పైసా మీకు లేదు. ఇవన్నీ కట్టి 5,264 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు అడుగుతున్నా నేను, అభివృద్ధికి ఓటేస్తారా లేదా? కొంతమంది కులం తీసుకొస్తున్నారు. ఆదాల ప్రభాకర్ని చూడండి, రోజుకు ఒక పార్టీ, తెల్లవారితో ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. పనుల కోసం పైరేవలు చేసే నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన 3-4 పార్టీలు, రోజుకొక పార్టీ. వీళ్ళు నాయకులు, వీళ్ళు మనం గెలిపించాలా? ఈరోజు చూడండి, మన దగ్గర ఒక సామాజిక న్యాయం కోసం మస్తాన్ రావు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు, పార్టీ కోసం
రాష్ట్రం కోసం ఉంటే కావాలని నరేంద్ర మోడీ దాడి చేపించాడు. భయపడ్డాడా? ఒక్క మనిషి, మంచి మనిషి, ఒక సామాజిక న్యాయం, ఒక వెనుకబడిన వర్గాలకు ఉండే క్యారెక్టర్ ఈ ఆధారక లేదు. అదే మారిగా ఈ ఆనముక లేదు. అది ఈరోజు మస్తాన్ రావు క్యారెక్టర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకో పక్క నారాయణ ఎమ్మెల్యే, ఇక్కడ 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ తమలో అభివృద్ధి కోటేస్తారా లేదా మీరు? ఇంకో పక్క అజీజ్, ఒక మైనారిటీ అభ్యర్థి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మైనారిటీ అభ్యర్థికి సీట్ ఇచ్చాం. ఇంకో పక్క ఒక సీనియర్ నాయకుడు మన చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేశాడు. వీళ్ళు నాయకుల వాళ్ళ నాయకుల తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎగిరిగిరి పడతా ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఆయన అంటాడు చంపడమో చంపించుకోవడం అంట. చంపం చంపించుకోనేయం, నిన్ను బోనెక్కిస్తావు అలాంటి తప్పుడు పనులు చేస్తే జైలుకు పోతావు, వదిలిపెడతావా తమ్ముళ్ళు? మీ టౌన్లో చంపడం చంపించుకోవడం మీకు కావాలన్నా? లా ఆర్డర్ కావాలన్నా లేదా? ఈయన జగన్మోహన్ రెడ్డి శిష్యుడు తమ్ముడు, ఆయన కరుడు కట్టిన నేరస్తుడు, వీళ్ళంతా ఆయన ఫాలోయర్లు. ఒక ఆయన రూరల్లో ఉన్నాడు, ఆయన ఒక రౌడీ, మహారౌడీ. రౌడీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు, దాదా మామూలు లేవు. నా దగ్గర వాళ్ళ ఆటల సాగతాయి తమ్ముళ్ళు. ఇంకొక ఆయన సర్వేపల్లిలో, ఆయన ఒక పెద్ద దొంగసాన వ్యాపారాలు, రౌడీ మామూళ్ళు, తప్పుడు కేసులు అన్ని వీళ్ళు ఎమ్మెల్యేలు. వాడకు మన ఎమ్మెల్యేలకు ఏమైనా తారతమ్యం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అయారాములు గయారాములు, పనికిరాని వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మనకు పోటీ ఉందా? మీకు అభివృద్ధి కావాలనా లేదా? నీళ్లు కావాలనా లేదా? మీ పిల్లల భవిష్యత్తు కావాలనా లేదా? లారూచి పడ్డాడు కేసీఆర్ తో. ఆయన వస్తాడంటే ఇక్కడికి ఎందుకు? రాజధాని ఆపేస్తాడంట, మనకు నీళ్లు రానియకుండా చేస్తాడంట. నేను కూడా చెప్తున్నా, నీళ్లు రానియకుండా చేయడం నీ వల్ల కాదు, నిన్ను పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేనున్నంత వరకు వీడు ఆర్డర్ సాగతాయా? మోడీ ఆర్డర్ సాగతాయా? మైనారిటీ ఆలోచించుకోవాలి. వైసీపీ కోటేస్తే మోడీ కేసు నెట్టి ప్రజలు ఆలోచించాలి. మన విరోధి కేసీఆర్ కేసు నెట్టి ఎస్ఆర్ఆర్ వాళ్ళు కోటు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఒక్కసారి ఓటేయండి, ఒక్కసారి ఓటేయండి అని. ఏం తమ్ముళ్ళు, ఒక్కసారి ఓటేసి కరెంటు, మీరెవరన్నా సాహసం చేసి కరెంటు తెగబట్టుకుంటారా? ఒక్కసారి చేస్తారా అని? ఒక్కసారి ఆత్మహత్య చేసుకుంటారా మీరు? ఒక్కసారిని బావిలోకి దూకుతారా మీరు? ఒక్కసారిని విషయం తెగుతారా మీరు? అదే అడుగుతున్నాడు. ఒక్కసారి చెప్పండి, మనం ఏమైపోయినా పర్వాలా? ఆ తల్లికి ఆ సోదరికి వాళ్ళ అన్నం చేయాలి, వాళ్ళ బిడ్డం చేయాలి, మనం అనాథలు అయిపోవాలనా? ఇది ఎక్కడ న్యాయం? ఏం తెలుసు అని అడుగుతున్నారు మీరు? దొంగ లెక్కలు రాయడం తెలుసు, నేరాలు తెలియజేయడం తెలుసు, బంధువులను చంపడం తెలుసు, చంపి తప్పించుకోవడం తెలుసు, తప్ప మీకేమీ తెలియదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీకు పౌరుషం వచ్చిందా? కోపం ఉందా? రోషం వచ్చిందా? కేసీఆర్ పైన ఫైట్ చేయాలా లేదా? మొన్నటి వరకు ఆ రూరల్లో ఉండే ఎమ్మెల్యే ప్రభాకర్ నా దగ్గరికి వచ్చి, సార్ ఈ పని చేసి పెట్టండి, నేను లాయల్గా ఉంటానని లాస్ట్ మూమెంట్ వరకు పనులు చేసుకొని టికెట్ ఇచ్చినాక పారిపోయాడంటే ఏమనాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు, మీ ఓటు. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అందరూ మెడికల్ పోయి చెప్పాలి ఆత్మగౌరవాన్ని.
ఆత్మగౌరవాన్ని మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. టైం అయిపోతా ఉంది. అందరికీ మీ స్ఫూర్తి చూసా, శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. తమ్ముళ్ళు నిండు మనస్సు ఆశీర్వదించండి. ఈ పోరాటం ముందుకు కొనసాగాలి. ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలి. దానికి మీ ఆశీస్సులు అవసరం చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.